Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu ukkiri bikkiri moro case lo CID petition. Telugudesam adhineta Chandrababu pai moro case vicharanaku rangam siddham avutondi. Prastham skill development scam case lo Rajamandri jail lo remand lo unna Chandrababu nu Amaravathi case lo vicharanaku veeluga PT warrant ivvalani korutu CID moro petition dakhalaku siddhamainatluga samacharam. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న సమయంలోనే ఈ కేసులోనే విచారణకు అనుమతి ఇవ్వాలని సిఐడి కోరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏపీలో రాజకీయ లెక్కలు వేగంగా మారుతున్నాయి. స్కిల్ స్కామ్ లో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు మరో కేసు విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబును స్కిల్ స్కామ్ కేసులో తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిఐడి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ జరిగింది. ఇదే సమయంలో సిఐడి మరో పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో చంద్రబాబును విచారించేందుకు వీలుగా PT వారెంట్ ఇవ్వాలని అందులో కోరినట్లుగా సమాచారం. 2022లో నమోదైన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో సిఐడి చంద్రబాబు పైన అభియోగాలు నమోదు చేసింది. ఆ కేసులో విచారణకు ఇప్పుడు సిఐడి సిద్ధమవుతోంది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడంతో ఇదే సమయంలో ఇతర కేసులను తెర మీదకు తెచ్చేందుకు పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న చంద్రబాబును ఇతర కేసుల్లోనూ విచారణ చేయాలని సిఐడి భావిస్తోంది. అందులో భాగంగానే PT వారెంట్ కోర్టు తాజా పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. అటు చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ కాపీ పైన అధ్యయనం చేస్తున్నారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు కేసు వాదించిన న్యాయవాది సిద్ధార్థలోద్ర ఈ కాపీలోని అంశాలను ప్రస్తావిస్తూ హౌస్ అరెస్ట్ లో ఉండేలా అవకాశం ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పైన కసరత్తు జరుగుతోంది. చంద్రబాబు హౌస్ అరెస్ట్ కు అవకాశం ఇవ్వాలని పిటిషన్ పైన సిఐడి కౌంటర్ దాఖలు చేసింది. ఈ సమయంలోనే సిఐడి అమరావతి అంశాన్ని ప్రస్తావిస్తూ ఆ కేసులో చంద్రబాబును విచారించడం ద్వారా పలు విషయాలు వెలుగులోకి వస్తాయని చెబుతోంది. చంద్రబాబు స్కిల్ స్కామ్ మాత్రమే కాదని పలు కేసుల్లో ఉన్నారని అన్ని విచారణకు వస్తాయంటూ వైసీపీ నేతలు వరుసగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అందులో అమరావతి కేసు అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ సమయంలోనే సిఐడి PT వారెంట్ కోర్టు పిటిషన్ దాఖలు చేయడంతో ఇప్పుడు ఇది రాజకీయంగా కలకలంగా మారుతోంది. వరుస కేసులతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతారా, సిఐడి పిటిషన్ పైన న్యాయస్థానం ఏం చెప్పబోతుందనేది ఉత్కంఠ పెంచుతోంది.